రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం ఎయిర్పోర్టుల నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారో మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఉన్నారు. సార్, పోర్టుల నిర్మాణానికి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? ప్రధానంగా ఏ ప్రాజెక్టుని త్వరితగతిన ముందు టేకప్ చేయబోతారు? రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రానికి మనం ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ మనం పెంచాలని అంటే మనం పోర్ట్స్ కెపాసిటీ పెంచాలని చెప్పి ఆయన మొదటి నుంచి కూడా ఒక ఎయిమ్తో వచ్చారు. అందుకని ఈరోజు మన రాష్ట్రంలో మొదటిసారి ఎప్పుడు ఎక్కడ లేని రాష్ట్రంలో 18,000 కోట్లతో మనం ఈరోజు 3 మేజర్ పోర్ట్స్ స్థాపిస్తున్నాం. ఇవే కాకుండా ఆల్మోస్ట్ అబౌట్ క్లోజ్ టు అబౌట్ 9 ఫిషింగ్ హార్బర్స్ కూడా స్థాపించబోతున్నాం. ఇవి కాకుండా 2 ఎయిర్పోర్ట్స్, ఏది భోగాపురం, తర్వాత అలాగే మనకి నెల్లూరు దగదర్తి కూడా, ఈ రెండు కూడా ప్యారలల్గా టేకప్ చేసి దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏమేమి, ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, మిగతా ఏమైనా కాంపెన్సేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేసేసి బై 2023 డిసెంబర్ కల్లా మనం పూర్తిగా చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు దానికి కావాల్సిన ఒక ఫండింగ్ కానీ ఇవన్నీ కూడా బ్యాంక్స్తో మాట్లాడి ఈ మెరైన్ మన ఏపీ మారిటైమ్ బోర్డు అవన్నీ కూడా ఏర్పాట్లు చేసి తొందరలోనే, అంటే బహుశా నేను కూడా ఈ అక్టోబర్ నవంబర్లోనే ఫేజ్ 1 ఆఫ్ ఒక 4 ఫిషింగ్ హార్బర్స్ పూర్తి చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్లో ఇంకో 5 పూర్తి చేస్తారు. 2023 డిసెంబర్ లోపల రామాయపట్నం అండ్ భువనపాడు ఈ యొక్క ఈ 2 పోర్ట్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది? ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీస్ కాలేజెస్కి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు కదా ఎప్పట్లోగా, ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆయన ఆదేశాల మీద ప్రతి నియోజకవర్గంలో ఒక ఐటీఐ, ఒక పాలిటెక్నిక్, అలాగే స్కిల్ ఫినిషింగ్ స్కూల్ మనం ఫస్ట్ స్థాపించాలని చెప్పడం జరిగింది. ఆ ప్లాన్ ప్రకారమే ఈరోజు 175 నియోజకవర్గాల్లో మేము ఒకే హబ్, సింగిల్ హబ్లో ఈ 3 స్థాపిస్తున్నాం అన్నమాట. అలాగే ఇంకొక పెద్ద వ్యవస్థ కూడా మనకి, అంటే ఇప్పుడు పేరు చెప్పినందుకు తొందరలోనే ప్రతి ఐటీఐలో కూడా వాళ్ళు భాగం తీసుకుని, అంటే దే వాంట్ ఇన్వెస్ట్, దాదాపు అబౌట్ 88% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేము పెట్టుకుంటాం, 11% 12% మీరు పెట్టుకుంటారు కూడా చెప్పడం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా అనుమతి కూడా ఇచ్చేసింది. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము. ఇమీడియట్గా ఆయన అన్ని శాంక్షన్స్ కూడా చేసేసారు. తొందరలోనే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఫేజ్ 1లో 25 ఈ హబ్స్ మేము స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మిగతా 150, అవన్నీ కూడా బై నెక్స్ట్ 2023 కల్లా 175 నియోజకవర్గాల్లో ఈ హబ్స్ అనేది, ఇది ఐటీఐ, పాలిటెక్నిక్స్, ఇది స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే ఇవి కాకుండా హై ఎండ్ స్కిల్లింగ్ కాలేజెస్, 30 కాలేజెస్ ఏవి ఉన్నాయో అవి ఫైనాన్షియల్ క్లోజర్కి మేము ఇప్పుడు బ్యాంక్స్ దగ్గర వెళ్ళాం. అవి కూడా మేము అనుకోవటం బహుశా జూన్ జూలైలో స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట. పోర్ట్స్ కన్స్ట్రక్షన్కి బిడ్లు మీరు పిలిచినా సరే ఎవరు రావటం లేదని చెప్పేసి ప్రతిపక్షాలు మూడు పోర్ట్స్లో రామాయపట్నం ఆల్రెడీ ఈపీసీ కాంట్రాక్టర్ ఫైనలైజ్ అయిపోయారు. అలాగే భోగాపురం మన అక్కడ బోనపాడులో కూడా అక్కడ పోర్ట్లో కూడా మనకి కాంట్రాక్టర్ కూడా రావడం జరిగింది. మచిలీపట్నంలో ఏమైందంటే డిజైన్ ఫ్లో వల్ల, డిజైన్ కొంచెం వాళ్ళకి కాంప్లికేటెడ్ డిజైన్ కాబట్టి చాలామంది బిడ్డర్స్ ఏమన్నారంటే ఆ రివైజ్ డిజైన్ చేయండి అని చెప్పడం జరిగింది, విచ్ వి హావ్ అగైన్ గాన్ ఫర్ రివైజ్ డిజైన్స్ కూడా. ఆ రివైజ్ డిజైన్స్ వెళ్ళాం కాబట్టి తొందరలోనే దానికి కూడా 10 డేస్లో మేము వీఆర్ గోయింగ్ టు గో ఫర్ బిడ్ టెండర్స్ అనమాట. సో ఏదేమైనా సరే రామాయపట్నం అండ్ భోగాపురం, సారీ భువనపాడు, దీస్ బోత్ పోర్ట్స్ ఆర్ కంప్లీటెడ్ రైట్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిడ్డింగ్ అండ్ కాంట్రాక్టర్స్. మచిలీపట్నం తొందరలోనే విల్ బి గెటింగ్ ద కాంట్రాక్టర్ అనమాట. రాష్ట్రంలో 18,000 కోట్లతో పోర్టుల నిర్మాణానికి, అదేవిధంగా 9 ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని చెప్తారు. అలాగే నెల్లూరు భోగాపురం ఎయిర్పోర్టుల నిర్మాణానికి శరవేగంగా చర్యలు చేపడుతున్నాం. దానికి తోడుగా స్కిల్ డెవలప్మెంట్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా స్కిల్ సెంటర్స్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. వీడియోస్ దాస్తో సతీష్, సాక్షి టీవీ, తాడేపల్లి.